కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దుబ్బూరు మండల కేంద్రంలో పోలీస్ క్వార్టర్ స్థానంలో బస్టాండ్ ఏర్పాటు చేయాలని అమ్మవారి సాలవీధి ప్రజలు సోమవారం స్పందన కార్యక్రమంలో దుబ్బూరు తహసీల్దార్ రామకుమార్కి వినతి పత్రం ఇచ్చారు. బస్సుల కోసం రోడ్డు ఇరువైపులా గంటల కొద్దీ ఎండకు వానకు దుమ్ము దొలిగి పరిస్థితి ఉందని, మహిళలు, విద్యార్థులకు, వయోవృద్ధులకు కనీస అవసరాల నిమిత్తం మరుగుదొడ్డి, మూత్ర విసర్జనకు కూడా అవకాశం లేదని, మండల ప్రజల అవసరం కోసం, ప్రజా ప్రయోజనాల కోసం ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం చేయటకు ఏపీఎస్ఆర్టీసీ వారికి ఆ స్థలం అప్పగించి వెంటనే బస్టాండ్ ఏర్పాటు నిర్మాణం చేపట్టాలని కోరారు. దూర్ అనే పేరు లేదు ముందు, బస్ స్టాండ్ కాదు ముందు. ఏ బస్సు నిలబెడితే దూర్ అని అసలు స్టాప్కి వెళ్ళదంటున్నారు. దూర్ స్టాప్కి వెళ్ళదంటున్నాడు. తీసుకుపోయి దింపితే బైపాస్లో మేము అడుగుతే పలానా సార్లు దింపని దింపుతున్నారు. ఆ స్థితి మండలం అని ఆ స్థితి ఏర్పడింది. దూర్ అంటే దూర్లో అంటే బస్సు ఏ బస్సు అని తెలియంలే. దూర్ అంటే బైపాస్లో పోవడం, ఆ బైపాస్ మేము అడుగుతే అటు దింపడం. మా అందరూ మీ దయచేసి ఆర్డీఓ గారు, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కరిస్తున్నాము. చాలా ఇబ్బంది పడుతున్నాము పిల్లలు. అది ఆ పోలీస్ కోర్స్ ఇస్తే, బస్ స్టాండ్కి ఇస్తే అందరూ అక్కడ దిగి వెళ్ళిపోతారు. ఎవరిన్నా వాళ్ళు నమస్కారం.